టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడవుతున్నాడు. ఆయన ఇటీవల నటించిన ప్రతినిధి 2 హీరోయిన్ శిరీష లేల్లాను నారా రోహిత్ వివాహమాడబోతున్నారు. వారి నిశ్చార్థం ఆదివారం హైదరాబాద్ లోని నోవోటల్ హోటల్లో జరిగింది. డిసెంబర్ 15 వీరిద్దరి పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు నారా నందమూరి కుటుంబాలతో పాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువులు పలువురు సినీతారుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఈ నిశ్చార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారా వారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే హీరోయిన్గా చేసిన శిరీష లెల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయానికి వస్తే, ప్రకాశం జిల్లాకు చెందిన శిరీష హైదరాబాద్లో చదివారు. మోడలింగ్ చేస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఉన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని తల్లిదండ్రులు చెప్పడంతో ఆస్ట్రేలియాలో పీజీ పూర్తి చేశారు. అప్పుడే పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే తనకు 2 ఏళ్ళు టైం కావాలని కోరారు శిరీష. ఆ టైంలో డైరెక్టర్ దేవగుప్తపు మూర్తి గారి సినిమాలో ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లారు. చాలా రోజుల పాటు వెయిట్ చేశారు. అయితే ఇక ఆ సినిమాలో తనకు ఛాన్స్ రాదనుకుని వేరే సినిమాలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ టైంలో డైరెక్టర్ మూర్తి ఫోన్ చేసి ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు చెప్పారు. అలా ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో సిరీచందన పాత్రలో నటించారు. 2024 మే 10 విడుదలైన ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఈ మూవీలో నారా రోహిత్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తన సర్కిల్లోని వారికి మాత్రమే తెలుసు. అయితే వీరిద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించేవారు కాదు. ఇటీవల సిరి పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తుండటంతో నారా రోహిత్ను తాను ప్రేమిస్తున్నానని తన ఇంట్లో చెప్పారట సిరి. అదే టైంలో నారా రోహిత్ కూడా తాను సిరిని ప్రేమిస్తున్నానని తన ఇంట్లో చెప్పారు. నారా రోహిత్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్పారట. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడే బాధ్యతను నారా భువనేశ్వరిపై పెట్టారు. ఆమె ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించారట. ఈ మేరకు అక్టోబర్ 13 వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. వీరి పెళ్లి డిసెంబర్ 15 జరగనుంది. ఇక సిరీ లెల్లా కూడా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 68.5K మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సినిమాలకు సంబంధించిన అంశాలు, ఇన్స్టా పోస్ట్ మినహా తనకు సంబంధించిన ఏ అంశాన్ని కూడా బయటకు చెప్పలేదు సిరీ లెల్లా. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే 2009 వచ్చిన బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తరువాత సోలో సినిమాతో మరో హిట్ అందుకున్నారు. స్వామి రారా, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అప్పట్లో ఒకడుండేవాడు, ఇలా 20కి పైగా సినిమాల్లో నటించారు. 2018 తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ప్రతినిధి 2 సినిమాతో మళ్ళీ కనిపించారు. సుందరాకాండ సినిమాలోనూ నటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా సినిమాల్లో వచ్చిన ఆయన స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.